उपयोग करो और फेंक दो। अस्थायी संतुष्टि के आज के युग में ज्यादातर लोग हर चीज को उसके खरीदने के अगले साल तक बदल ही देते हैं। लोगों की पसंद में इस तरह के लगातार बदलाव से प्रभावित चीजों में पेन यानी कलम भी शामिल है। टूटी हुई पेन को तुरंत फेंक दिया जाता है और उसकी जगह एक नई पेन ले लेती है, लेकिन मरम्मत कर उसी कलम से दोबारा लिखने की बात को वर्तमान पीढ़ी शायद ही जानती हो। जब किसी फाउंटेन पेन की निब टूटी हो या खाली स्थान पर वो स्याही नहीं खींच पाती है तो उसकी मरम्मत की जा सकती है। श्रीकाकुलम में पेन हॉस्पिटल एक ऐसी ही जगह है जो इस तरह के अनुभव और सबसे महत्वपूर्ण पेन के मूल्य के बारे में बताती है। यहाँ पेन की मरम्मत जरूर की जाती है, लेकिन ये किसी मैकेनिक की दुकान नहीं। ये स्थान विभिन्न प्रकार के पेन से भरा पड़ा है, लेकिन इसे किसी साधारण स्टेशनरी या पेन स्टोर के रूप में न ले, ये एक अस्पताल है। यहाँ क्षतिग्रस्त और अदल बदल हुए पेन को फिर से तैयार किया जाता है, लेकिन ये एक साधारण मरम्मत की दुकान नहीं है। మెయిన్ రోడ్లో ఫుట్పాత్లో మా చిన్న షాప్ ఉండేది. నేను అప్పుడు స్టాండ్ వేసి అక్కడి నుండి కంటిన్యూ చేసి నేను పెన్ హాస్పిటల్ అని ఓ బోర్డు పెట్టి అక్కడి నుండి ఇది డెవలప్ అయ్యింది. జాతకాలు రాసిన వాళ్ళు ఆ లింక్ పెన్తోనే రాయాలి, ఇది అంటే డాక్యుమెంట్ రాసిన వాళ్ళు ఆ పద్ధతిలో. మామూలుగా మాత్రం జనం ఉండేవారు అప్పుడు, లింక్ పెన్నే కదా. పెన్ను అన్ని రిపేర్ అనేది ఒక సెక్షన్ అనేది ఒక నిర్ణయించుకొని ఒక షాప్ పెట్టి 1975లో మా ఇద్దరం అన్నదమ్ములు ఇద్దరం కలిసి చేసాం. పెన్ హాస్పిటల్ అనేది శ్రీకాకుళం కాదు, ఆల్ ఆంధ్రాలో మన నేమ్ ఉంది. అదర్ కంట్రీ నుంచి కూడా కొన్ని పెన్నులు రిపేరింగ్ వస్తుంటాయి. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఏ డాక్టర్లు అవని ఒక లాయర్ అవని ఏదవని మా దగ్గర పెన్ కొని చదివిన వాళ్ళే ఈ పేరు అనేది స్టాండర్డ్గా ఉంది. నయ తరహకా ఈ అస్పతాల్ శ్రీకాకుళం షహర్కే సాత్ రోడ్ జంక్షన్ కే పాస్ హై. పోటానూరి రాజారావ్ और पोटानुरी आनंदराव नाम के दो भाइयों ने इस स्टोर को वर्ष 1975 में शुरू किया था. అంటే పెన్ హాస్పిటల్ అనే సంస్థకి ఒక గుడ్ విల్ రావాలని, పెన్ అంటే విలువ ఏంటో తెలియాలని ఈ ఊరు నుండి. ఇంక్ పెన్ వాడాలంటే మాత్రం రిపేర్ చేయాలి. రిపేర్ చేయాలంటే కడగాలి. ఇప్పుడు ఎవరికి కస్టమర్కి ఓపుగా సహనం ఎవరికి లేదు కాబట్టి అది మన షాప్కి వస్తుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఏ పెన్కి రిపేర్ చేస్తే మనం రూపాయి తీసుకోం. పార్ట్లు పాలీ కానీ టంగ్ కానీ వేస్తే దానికి ఆ మెటీరియల్కి డబ్బులు తీసుకోండి. इस स्टोर पर स्याही वाली जेल और बॉल पॉइंट पेन की मरम्मत की जाती है। इसके लिए आमतौर पर 3 स्क्वायर शार्पर, पॉलिशिंग स्टोन, पानी, ब्लेड और स्याही का उपयोग किया जाता है। यहाँ तरह तरह के पेन बेचे भी जाते हैं और विदेश से भी महंगे पेन मंगाए जाते हैं। सबसे अच्छी बात ये है कि किसी भी पेन की सर्विसिंग पूरी तरह से मुफ्त है। देश के विभिन्न हिस्सों से लोग अपनी यादों को लंबे समय तक जीवित रखने के लिए अपनी कलम की मरम्मत कराने के लिए यहाँ आते हैं। इस तरह पेन और उससे जुड़ी यादें भी लंबे समय तक जीवित रहती हैं। 50 साल అప్పటి నుండి పెన్ హాస్పిటల్ ఫేమస్. చిన్న దుకాణం ఉండేది, ఆ ఏ పెన్ అయినా అది బా చేసి ఇచ్చేవారు. ఎక్కడున్నా టౌన్ లో వితిన్ బయట కానీ పెన్ హాస్పిటల్కి వస్తే అది సెట్ అయిపోతాయి, ఎంత కాస్ట్లీ పెన్ అయినా కూడా అని నమ్మకం అనేది బాగా ఏర్పడింది. పెన్ అనేది మా ఫ్రెండ్స్ గిఫ్ట్గా ఇచ్చారు. దాన్ని విడిచిపెట్టుకోక నచ్చక పెన్ హాస్పిటల్కి వచ్చి రిపేర్ చేయించుకున్నాను. రిపేర్ వచ్చినా సరే చాలా నీట్గా తీసుకొని రెస్పాన్స్ బాగుంటుంది. హాలాకి యే సున్నే మే థోడా అజీబ్ జరూర్ హై కి పెన్ కి మరమ్మత్ కే లియే ఏక్ అస్పతాల్ హై, లేకిన్ ఇస్నే లగ్భగ్ 5 దశకో సే అప్నీ అమిట్ ఛాప్ ఛోడీ హై. అభీ భీ శ్రీకాకుళం క్షేత్ర మే పెన్ ప్రేమియో కో యే అస్పతాల్ సేవా దే రహా హై. ఏక్ ప్రసిద్ధ కహావత్ హై కి కలమ్ తల్వార్ కి తుల్నా మే అధిక్ శక్తిశాలీ హై, జో తభీ సచ్ హోగీ जब लोग पेन का इस्तेमाल लगातार जारी रखेंगे. ये पेन हॉस्पिटल सिर्फ और सिर्फ श्रीकाकुलम ही नहीं बल्कि दुनिया के कलम प्रेमियों के लिए एक सौगात है और वो सभी इसके लिए इसके आभारी हैं. चौबीसों घंटे लगातार खबरें देखने के लिए डाउनलोड करें ईटीवी भारत ऐप.